ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందించారు. కవితకు సీబీఐ నోటీసులపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. అందర్నీ ఢిల్లీకి పిలిచి విచారణ చేస్తున్నప్పుడు కవితకు మాత్రం మినహాయింపు ఎందుకని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. అందరినీ ఢిల్లీకి పట్టుకుపోయారు, నోటీసులు ఇచ్చారు, అన్ని రకాలుగా వాళ్ళను కొట్టిండ్రు, హింసించిండ్రు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఆ రకంగా విచారణ చేసిన సిబిఐ ఈడి ఇవాళ అమ్మగారు దొరసాని మీరు ఎక్కడున్నారమ్మా, మీరు దర్శనం ఇస్తే మేము దర్శించుకుంటాం, మీ కాళ్ళకు దండం పెట్టుకుంటాం, మీరు చెప్పింది రాసుకుంటాం, మీరు పెట్టింది తింటాం, మీరు మాకు ఒక అవకాశం ఇవ్వండి అని లేఖ రాస్తే ఇప్పుడు నేను ఇక్కడ బిజీగా ఉన్నా, మీరు రాండి అని చెప్పి ఆవిడ గారు పిలిచిండ్రు. ఆవిడ చెప్పింది రాసుకుంటారండి టీవీలలో పేపర్లలో చూస్తున్నారు. బిఎల్ సంతోష్ గారికి సంబంధించి హైకోర్టులో విచారణ వచ్చినప్పుడు అతను స్టే అడిగితే కనీసము దాన్ని ప్రభుత్వం వ్యతిరేకించలేదు. దాంతో బిఎల్ సంతోష్ గారు విచారణకు రావాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికను ప్రభుత్వం వ్యతిరేకించకపోవడం వల్ల వాళ్ళకు అవకాశం దొరికింది. అంటే ఈరోజు క్విట్ ప్రోకో అంటారు కదా, నాకిది నీకు అది అని. ఇందులో భాగంగానే బిఎల్ సంతోష్ ఎమ్మెల్యే కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమనొద్దు, రచ్చ చేసి యాగి చేసి రాజకీయ ప్రయోజనం పొందాలి, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కుటుంబాన్ని వాళ్ళు ఏం చేయొద్దు, రోజు టీవీలలో పేపర్లలో తాటికాయంత అక్షరాలు వేయాలి, తద్వారా వీళ్ళిద్దరే వీరోచితంగా పోరాడుకుంటున్నారన్న భ్రమలు కల్పించడం ద్వారా ఈరోజు వీళ్ళిద్దరూ ఈ నాటకాలకు తెరదీసిండ్రు. నేను అడుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరము లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని ప్రధానమంత్రి అన్నాడు, హోంమంత్రి అన్నాడు, సాగునీటి పారుదల శాఖ మంత్రి అన్నారు, ఆర్థిక మంత్రి అన్నారు. మిగతా భూ కుంభకోణాలల్లో వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళు అన్నారు. ఇక్కడ కాళేశ్వరం ఏటీఎం లాగా మారిందన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు తీసుకున్న నిర్ణయాలలో జరిగిన అవినీతి మీద ఏ ఒక్క విచారణ కూడా ఎందుకు చేపడతలేదు? ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం మీద పెట్టిన కేసులో విచారణలో భాగంగా ఎవరో లంచం ఇచ్చిండ్రు, లంచం ఇచ్చింది అవునా కాదా అని చెప్పి ఈరోజు కేసీఆర్ కూతురుని అడగడానికి సిబిఐ వాళ్ళు వస్తారు. ఈ రాష్ట్రంలో అసలు అవినీతే జరగలేదా? ఒకవేళ అవినీతి జరిగినా భారతీయ జనతా పార్టీ విచారణ చేపట్టదా? వీళ్ళిద్దరి మధ్యలో కుమ్ముక్కు రాజకీయాలు, ఎత్తుగడ రాజకీయాలు నడుస్తున్నాయి.